20 సంవత్సరాల కృషి ఫలించింది ఫలించింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ లెన్స్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన కాంతి కిరణాలను ప్రసరింపజేస్తే భూగర్భంలో గుప్తంగా ఉన్న ఖనిజ సంపద అతి సులభంగా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది దీని ద్వారా మన మాతృదేశానికి ఆర్థికంగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది Dear friends, Mr. Rao, scientist ga sadhinchina vijayam apurvamai. Intati viluvaina lens mana deshaniki upayogapadalani ayana aakanksha. Anduke nisvarthamto vari krushi phalitanni bharata prabhutvaniki andajesaru. Veeri krushini maname kaadu yavat prapancham abhinandistundi. Ee samacharam Nobel Prize Mr. Rao garidi anadamlo atisheyakti ledu. We all wish it. మీ సైంటిస్టులకు విజ్ఞానంతో పాటు కాస్త వెర్రి కూడా ఉంటుందంటారు అది మీరు రుజువు చేశారు నేను ఆ లెన్స్కు 50 లక్షలు ఇస్తానంటే కాదని గవర్నమెంట్కి అప్పగించాను లక్షల ఆశ చూపించి ఆ లెన్స్ను విదేశాలకు అమ్మి కోట్లు సంపాదించాలనుకున్నావు కడుపు కక్కుర్తితో నీలాంటి దేశద్రోహులకు అమ్మడానికి కాదు నేను ఇంతకాలం శ్రమించింది నా ప్రజలు నా దేశం బాగుపడాలి అందుకే ప్రభుత్వానికి ఇచ్చాను ఇచ్చావు ఏమిచ్చింది ఒక పూలదండ నేను ఓట్లు ఇస్తా వెంటనే మరొక లెన్స్ తయారు చేసి ఏమంటావు నువ్వు అనుకున్నంత సులభం కాదు పోనీ దానికి సంబంధించిన ఫార్ములా అయినా ఇవి ఫార్ములా ఇప్పుడేమంటావు నిన్ను చంపి ల్యాబొరేటరీ అంతా గాలించి ఆ ఫార్ములా ఎక్కడుందో పట్టుకుపోవాలి ఆ శ్రమ నీకెందుకు నేనే ఇస్తా గుడ్ కోరి చావు తెచ్చుకున్నాడు ఆ లెన్స్ వాళ్లకు చేరకముందే చేజిక్కించుకుంటా నువ్వా అవును నేనే
నేను ఇంకా జ్ఞాపకం ఉన్నాను అశ్వ బాబా. పోని ఆ మధురమైన పిలుపైనా పిల్ల, నిన్ను మనసారా ప్రేమించి నీ కోసం కలలు కన్నా మీ అన్నయ్య మరిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను. నువ్వు నాకు కాబోయే భార్యవని ఎంతో ఆరాటపడ్డా, కానీ మీ అన్నయ్య నాకు అన్యాయం చేశాడు. అన్యాయం చేశాడు శోభ. అది ఆయన తప్పు కాదు, కొని నా తప్పు ఒప్పుకుంటా, కానీ తెలియక చేసిన తప్పుకి నిన్ను మరొకరికిచ్చి పెళ్లి చేశాను. అతను పెళ్ళైన మన్నాడే రష్యా వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. శోభ, ఎంతకాలం నువ్వు ఎవ్వనని ఇలా వృధా చేసుకుంటావు? రా వెళ్ళిపోదు, పెళ్లి చేసుకుందాం రా శోభ. నీకేమైనా పిచ్చి పట్టిందా? కంటికి ఎదురుగా మంగళసూత్రం కనిపిస్తుంటే కామంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడతావా? శోభ బాబా. అమ్మా, ఇల్లు మేము కనిపించాట్రా ఏం చేస్తున్నా? ఎక్కడున్నా? చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడుపుతున్నానమ్మా. నిన్ను చూడాలని ఎంతో ఆశతో వచ్చానమ్మా. శోభ, వెళ్ళిపోను, వెళ్ళిపోతా, కానీ నేను వచ్చిన విషయం మాత్రం బావతో చెప్పొద్దు. శోభ, నేను ఆయన కంట పడితే నన్ను వదిలిపెట్టు, వెళ్ళిపోతా, వెళ్ళిపోతాను. నా సంగతి తెలుసు కూడా కలడానికి ప్రయత్నిస్తావేరా డోంగ్రే? బావా, ఛీ, రక్త సంబంధం ఉన్న వాళ్ళంతా నా బంధువులు కాదురా. ధైర్యం, త్యాగం, నీతి, నిజాయితీ ఉన్న వాళ్లేరా నా నిజమైన బంధువులు. నువ్వేదో ఉద్ధరిస్తావని, నా పేరు నిలబెడతావని నిన్ను మిలిటరీకి పంపిస్తే పిరికి పందలా పారిపోయి నా పేరుకే మద్దతు ఇస్తావరా దౌర్భాగ్యుడా? నీలాంటి చీడ పరుగులు ఇంటికే కాదురా దేశానికి అప్రతిష్ట. పదవి నిన్ను ప్రభుత్వానికి అప్పగిస్తాను. ఇంతకాలం బ్రతుకున్నాడు, ఎంతో ఆశగా ఉన్నాడు. కన్న తల్లిని ఒక్కసారి కళ్ళారా చూడాలని వచ్చిన వాడిని ఇలా పట్టించడం బాగుందా? బాబు, నా సాధి నువ్వు కోరుతున్నట్టయితే తప్పకుండా వాడిని పట్టించు. ఆత్మీయత పేరుతో కన్నీటి సంఖ్యలు వేస్తున్నావా అత్తయ్య? పిరికి పంద.
Hello. Put me to DSP Chandrasekhar, please. Yes. Yes. Huh? Evaru? Daddy. Nenu Vani ni maatladutunnanu. Vani? Ah, Emma. Huh? Shopping kochi kuda detection ah. Huh? Accident ah. Huh? నంబరు ఎండివై 3639 సుల్తాన్ బజార్ నుంచి కాచిగూడ వైపు సాల్వై ఎస్ ఎస్ అలాగే ఫలితం దక్కిందిగా ప్రతిఫలం కావాలా కావాలనేగా కార్లోకి వచ్చింది అడ్డదారులు కూడా తెలుసు అన్నమాట అనేగా దీని అర్థం థ్యాంక్ యూ మనుషుల్ని పడగొట్టడంలో చాలా తెలివైందానివి పడే వాళ్ళ సమర్థతను బట్టి వేలు ముద్రలైనా తెలియకుండా కారు డ్రైవ్ చేసి పారిపోగలిగిన వాడు సొంత పేరుతో కారు రిజిస్టర్ చేయించుకుని ఆ కారు వదిలిపెట్టిపోతారు అప్పుడు మీరు వాడిని అరెస్ట్ చేస్తారు ఆహా ఏమి తెలివితేటలు సరే ఇంతకు దీనికి మూల కారణం ఎవరో తెలుసుకున్నారా అలా మగ మగవాడే తప్ప ఈ ధైర్యం ఎవరు ఉంటుంది సార్ అవునవును ఇది మగవాళ్ళు పెట్టుకునేదేనా మాట్లాడరే ఇవి మన తెలివితేటలు నేను స్పాట్కి వచ్చే వరకు కంటికి ఎదురుగా పడిన ఈ కళ్ళద్దాలు ఎవరికంటా పడలేదంటే మన కళ్ళకున్న శక్తి ఏమిటో అర్థం అవుతుంది ఒక ఆడది
వెనక ఎంత బలగం లేకపోతే ఇన్ని దారుణాలు చేయగలుగుతుంది. ఇట్స్ ఆల్ రైట్. ఇక నుంచి ఈ కేసు విషయం స్వయంగా నేనే చూసుకుంటాను. ఇక మీరు వెళ్ళచ్చు. గజాల లాంటి అనుచరు, నాడియా లాంటి దొంగల ఓ అగ్గి పిడుగు లాంటి నాయకు. గొప్పగా మాట్లాడావు, జారిపోయావే. నువ్వు తెలివిగా ఇచ్చిన సిగరెట్ తాగి ఇదిగో నీ సిగరెట్. నువ్విచ్చిండే, ఇప్పుడేమంటావు? అయితే స్పృహతోనే ఇక్కడికి ప్రవేశించావన్నమాట. ఖాళీ జస్ట్ సెకండ్. మీ శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూసే మీకోసం వచ్చాను. మీరనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, సీక్రెట్ ఏజెంట్ని కాదు. మరెవరు నువ్వు? హ్యాబిట్స్ లో జేజే అండ్ కంపెనీ ఉంది తెలుసా? డైమండ్ డీలర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్. ఫోన్ నెంబర్ 3327. ప్రొప్రైటర్ జానీ జింజర్. ఆ కోటికి పడగలెత్తిన జానీ జింజర్ నువ్వే. గుడ్, నా మీద పడిద్దన్నమాట మీ కన్ను. నెక్స్ట్ ప్రయత్నం అదే. కొండను తవ్వి ఎలకలు పడుతున్నారు. మీ శక్తి సామర్థ్యాలు చిన్న చిన్న దోపిడీల మీద వృథా చేసుకుని రోజుకో గండాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏ రోజైనా పట్టుబడితే నువ్వు నీ ముఠా ఏమవుతారో ఒక్కసారి ఆలోచించు. నీ బుర్రలన్నీ కలపండి. నాకు ఒక్క పని చేసి పెట్టారా, 50 లక్షలు ఇస్తా. 50 లక్షలా? నిన్ను నమ్మమంటావా? ఏ నమ్మకం లేదా? దేవుడి మీదే నమ్మకం లేదు నాకు. పోనీ దీని మీద ఉందా? ఇది అడ్వాన్స్, పని పూర్తయిన తక్షణమే బ్యాలెన్స్. ఏమంటారు? నన్ను ఏం చేయమంటారు? మనం సాధించాల్సింది కోట్ల విలువ చేసే ఒక లెన్స్. ఆ లెన్స్ ని ఢిల్లీ నుండి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కే పంపుతుంది. వాళ్ళ చేతుల్లో పడకుండా దాన్ని మనం దక్కించుకోవాలి. యుక్తి నాది, శక్తి నీది. ఎప్పుడు ఏది ఎలా చేయాలో అది నేను చెప్తాను. ఓకే మిస్టర్ జానీ జింజర్. థ్యాంక్ యూ. గుడ్ లక్. Thank you.
దుష్టశక్తులు ఈ లెన్స్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుంది. దాని ఫలితమే మిస్టర్ రావు ఆత్మహత్య. ఈ లెన్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయడం మీరే సమర్థులే. ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. ప్రాణాలైనా ఇస్తా కానీ ఈ లెన్స్ మరొకరికి దక్కనివ్వండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. పోలీస్ ఆఫీసర్ కూతురు నడిపించుకుందాం. అంతేనా గురు? అదిగో సారీ సార్, మీ శిష్యురాలు అనిపించుకోలేదా? నా శిష్యురాలు అనిపించుకోవడానికి ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. మీరు ఎప్పుడు అలాగే అంటారు? డిటెక్టివ్ కావడానికి చదవాల్సిన బుక్స్ అని చదివేశాను. మా డాడీ ఫిట్ అన్నారు, షూటింగ్ కూడా మీరు ఫిట్ అనండి. ఫటాఫటం ఫేస్ మారేసి వాడికి గ్రేట్ డిటెక్టివ్ అనిపించుకుంటాను. ఎలా ఉంది నా అంబిషన్? కొంచెం తగ్గాలి సార్. అలాగే గురు. సార్ సార్ ట్రై నెక్స్ట్. షూట్ చేయకుండానే చెమట పట్టిందే. గురి దొరకటం లేదు సార్. పొజిషన్ మాత్రం గురి ఎట్లా దొరుకుతుంది? కమ్ ఆన్ ట్రై అగైన్. ఎస్ సార్. పొట్ట కూడా పెరిగింది. ఈ సరుకు అంతా ఎవరు? నాదే సార్. మరి పొట్ట పరికి ఏమి చేసింది సార్? ఎజమీ టేక్ ఇట్. కాస్త మేత తగ్గించు. ఏం మిస్టర్, ఏం ఇంతవరకు వచ్చింది? పక్కన వాళ్ళకి తగులుతుందేమో అని భయంగా ఉంది సార్. అబ్బా, అంతవరకు వచ్చిందన్నమాట? అవును సార్. షడప్. మిస్టర్, జీవితం అంతా ఏం చూడంలోనే గడిపేయకండి. ఒక్కసారినా టార్జెట్లు కొట్టండి. ఏం కొడతారా? ఎస్ సార్. ఏ మిస్టర్? సార్, అద్దంలో చూడవలసింది ఆడపిల్ల పోజు కాదు సార్, టార్జెట్. ఎస్ సార్. ఏ సారీ సార్. నో కాన్సన్ట్రేషన్. లేదండి, నాకేం తగలేదు. క్లాస్ జరుగుతున్నప్పుడు నేను రావద్దన్నా. జిమ్మి ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది కాదన్నయ్య. నీకు మోహన్ వస్తాడమ్మా. ఆహా, అందుకేనా ఈ తొందరంతా? అబ్బా పోవే, సిగ్గుదాచుకో. మీ ఆయన వచ్చేదాకా? వచ్చేదాకా ఏమిటి? ఇవాళ ప్లేన్కే వస్తుంటే. నేను వచ్చే టైం కూడా అయిపోయింది. వెల్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికీ ఈ రోజు రేపు నేను విడిచిపెట్టేట్లేదు. పోయింది ఏముంది?
నీ బావగారు వస్తారన్నావు నిన్ను రిసీవ్ చేసుకోవటానికి. రావాలి, బహుశా కేబుల్ లేట్ కానిదేమో. కమా, లెట్ అస్ హావ్ ఎ డ్రింక్. ఇప్పుడే వస్తాను, నువ్వు క్యాంటీన్ పది. ఓకే. టూ ఫ్రెష్ లైమ్. ఎస్ సార్. ఆలస్యమైందిరా. పర్వాలేదు. చాలా బాగుంది. ఇజిత్ ఎస్ ఫైన్ మ్యూజిక్. నీ శ్రీమతికి చాలా మంచి ప్రెజెంటేషన్. ఇలాంటి ప్రేమ కానుకను జీవితాంతం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ సంగతి స్వామికి బాగా తెలుసు, తన ప్రాణాలా చూసుకుంటుంది. మీరిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనుకుంటాను. ఆఫ్ కోర్స్. క్యారియర్. అరే రేపు తప్పకుండా వస్తా కదా. బాయ్. హలో మోహన్, నీ సక్సెస్ నాకే గర్వకారణం. అంత మీ ఆశీర్వాదం. వెళ్దావా. హోటల్ దిగుతారా? ఏ, నీకేమైనా అభ్యంతరమా? మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రావచ్చు. అలాగా ఇంట్లో ఎవరు ఉండరా? నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను అంత కావాల్సిన వాడినా? ఏజెంట్ని బట్టి తీసుకొచ్చాం. ఈ ఖాళీ పెట్టి మాత్రం దొరికింది, కానీ లెన్స్ విషయం చెప్పడం లేదు. అదే, ఆ లెన్స్ విషయం ప్రపంచానికంటే ముందు నీకే తెలిసిందా అని? తెలిసింది. సెంట్రల్ గవర్నమెంట్ నీ ద్వారా లెన్స్ ఇక్కడికి పంపినట్టు కూడా తెలిసింది. అది సాధించాలనే నీ అంచర్లు నన్ను వెంట అన్నట్టు కూడా తెలిసింది. అందుకే ముందు జాగ్రత్త పడ్డావన్నమాట. ఆల్ రైట్, ఆ లెన్స్ ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. చూడు. ఎస్ బాస్.
Bullet. Yes, boss. Gunboat. Yes, boss. Tarzan. Yes, నాలుగు కాట్ల కుక్కలు మధ్యలో వేట కుక్క. ఏయ్! ఇప్పుడేమంటావు? చూపించు. ఈ మాత్రానికే నిన్ను నీ హంగుని చూసి నిజం చెప్తానని నీ కళ్ళ అనుకో. నీసి సౌభాగ్యానికి ఉపయోగపడే ఆ లెన్స్ దక్కించుకోవాలి. నువ్వెంత పట్టుదలగా ఉన్నావో నేను అంత పట్టుదలగా ఉన్నావు. పట్టుదలగా ఉన్నావా? చెప్పించండి. మిస్టర్ రావణ్, ఈ నాలుగు గోడల మధ్య దేశం కోసం ప్రాణాలు విడిచిన హర్షించే వాళ్ళు కానీ అభినందించే వాళ్ళు కానీ ఉండరు. ఈ కౌరవ కూటానికి మూల విరాట్టువి నువ్వన్నమాట. షడప్! నీ మేలు గురి చెప్తున్నా. ఆ లెన్స్ నా పరం చేశావా? కొన్ని లక్షలు ఇస్తా. ఎన్ని సంవత్సరాలు ఈ దేశం కోసం కష్టపడితే ఇంత డబ్బు సంపాదిస్తా చెప్పు. లక్షలు? ఆ లక్షల కోసం గడ్డి తినేది మీరు. దేశం కోసం నా ప్రాణమైనా అర్పిస్తాను, కానీ ఆ రహస్యం మాత్రం మీకు చెప్పను. ఆ రహస్యం చెప్పండి, నిన్ను చావనిస్తానా? అసలు పట్టు తప్పాలంటే గట్టు మీదకి రావాలి. గాలి! వీడిని చీకటి గదిలో పడాయి. చేతి కందిన దాన్ని చేతిలో విడిచిపెట్టాను. మనిషి చిక్కాడు, అతను తెస్తున్న నెంపు దక్కలేదంటే ఏమైనా? రేఖ, ఏమిటి నీ సమాధానం? వెయ్యి కళ్ళతో కనిపెట్టాను బాస్. అందుకే మిస్ అయింది. ఆనంద్ తో పాటు అతని ఫ్రెండ్ ఎవరో ప్రయాణం చేశాడు. అతను ఎవరో గుర్తించావా? అతను వెళ్ళిన కార్ నంబర్ కూడా గుర్తించాను. MDH 3731. వెరీ గుడ్, చాలా బాగుందయ్యా. ఈ సంగీతం లాగే మీ జీవితాలు కూడా మధురమై ఉండాలి. థ్యాంక్ యూ సార్. విను, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. డిటెక్టివ్ దొంగలు పట్టుకోవడానికి కొన్ని రూల్స్, దొంగలు దోపిడీ చేయడానికి కొన్ని రూల్స్, అలాగే తమరు శోభనం గదిలో ప్రవేశించాక ఇప్పుడు చెప్పేవన్నీ రూల్స్. అబ్బా, ఏమిటా సింగు, ఈ రూల్స్ అన్ని పాటించి నీ కొత్త అనుభవాలని మాకు చెప్పాల్సిమా? మన్నదే తన కన్న ముందే.
నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. చూడు ఎస్ బాస్, ఆనంద్ తీసుకురా. ఓకే బాస్. ఆ
దుఃఖం ఉండాలి. స్వార్థం కోసం ఎన్ని పచ్చని సంవత్సరాలు నాశనం చేస్తారు. మీకు కావలసిన వస్తువు ఏదో నా దగ్గర ఉండగా అభం శుభం తెలియని అమాయకులు ఎందుకు చిత్రహింసలు పెడతారు? వీళ్ళ మీద నీకెంత అభిమానం ఉంటే ఆ లెన్స్ ఎక్కడుందో చెప్పు. వెంటనే వీళ్ళను పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తాను. అది జరగని పని. జరగదు కాలి. ఆగండి. నిజంగా అతనికి ఏమీ తెలియదు. కావాలంటే నన్ను హింసించండి, చిత్రవధ చేయండి. అవును. ఎవరిని ఏం చెయ్యాలో, ఏం చేస్తే నిజం చెప్తారో నాకు తెలుసు. భారతదేశం బాగుపడుతుంటే నాశనం చేయాలనుకునే శత్రుకూటంతో చేతులు కలిపి కన్న తల్లి కళ్ళనే పూడ్చే దౌర్భాగ్యులారు. మీకు కావాల్సింది లెన్సేగా? అవును. నా కోసం, నా ప్రాణాల కోసం భయపడే అనవసరం చెబుతాం. నా చావు ద్వారా దేశం బాగుపడుతుందంటే అంతకంటే కావాల్సింది ఉందిరా. ప్లీజ్ చెప్పొద్దురా మోహన్. ప్లీజ్ డోంట్ రివీల్ ఇట్. చెప్పొద్దు. నన్ను ఏదో రచించాలని నువ్వు నిజం చెప్పుకు. ఈ విషయం తెలిస్తే బావనను క్షమించరా? ఇప్పుడు అర్థమైంది అసలు కీలకం ఎక్కడుందో. ఆ లెన్స్ ఎక్కడికి పోతుందో, ఎలా పోతుందో. టైగర్ ఎక్కడికి రా. పైన బాగున్నాడు, లోపలికి వెళ్ళావా మట్లైన కొడతాడు, తర్వాత నీ ఇష్టం. చూసావత్తయ్య, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసరికి శోభ కనుమలు పోతే టైగర్ ఎలా పరిగెత్తాడు. చెల్లి లేచిందా? ఇంకా లేవలేదు రఘు. అయితే కంగారు పడుతున్నావు, వాళ్ళు మా దగ్గర ఉన్నారు. విమాన ప్రయాణంలో మాకు దక్కవలసిన లెన్స్ మీ బావమరిది చేతికి చిక్కింది. ఇప్పుడు అది అతని దగ్గర లేదు కాబట్టి నీ దగ్గరే ఉందని స్పష్టమైంది. నీ చెల్లెలు బావమరిది ప్రాణాలతో నీకు దక్కాలంటే రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు ఊరి బయట ఉన్న గోరీల దిబ్బ దగ్గరికి ఆ లెన్స్ తీసుకుని రా. ఏ రకమైన సాహసం చేయడానికి కానీ, ఏ విధమైన సహకారంతో రావడానికి కానీ ప్రయత్నిస్తే నీకు దక్కేది నీ వాళ్ల శవాలు, దుష్ట పంచకం. లెన్స్ ఏంటి బాబు? చిక్కడ ఏమిటి దుష్ట పంచకం? ఎవరు ఏమవుతాయ అంత కంగారుగా ఉంది? దుష్ట పంచకం ఎవరు? ఆనంద్ పట్టుబడటానికి, సైంటిస్ట్ రావు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒక్కటే అయి ఉండాలి. కరెక్ట్. వాళ్ళు వీళ్ళు ఒక్కరే. ఆ లెన్స్ ప్రయోజనం తెలిసిన వాళ్ళే దానికోసం ఇంత గట్టిగా ప్రయత్నం చేసి ఉండొచ్చు. బహుశా దీనికి ప్రభుత్వాధికారుల మద్దతు కూడా ఉందని నా నమ్మకం. అంతేకాదు, ఇంత ప్లాండ్ గా వ్యవహరిస్తున్నారంటే విదేశీ మద్దతు కూడా ఉందనుకుంటాను. అఫ్ కోర్స్, మనం ఆ లెన్స్ ను దక్కించుకోలేకపోతే ప్రభుత్వానికి అవమానమే కాదు, దేశానికి తీరం నష్టం. ఆ లెన్స్ తిరిగి తయారు చేయటం కూడా అసంభవం. కాబట్టి ఆ లెన్స్ ని, ఆనందని రక్షించుకోవడానికి సమర్థుడెవరు? ఐ థింక్ మిస్టర్ మిత్ర. ఐ ఫీల్ మిస్టర్ రమణరావు. సార్ చక్రధర్. నా దీనికి సమర్థుడు సికిందర్ ఒక్కడే. దిస్ ఈజ్ బుల్లెట్ ప్రూఫ్. Come on.
Hello? Yes, Sikandar here? Yes, sir. Is it? Alright, sir. You put us to Baba? Mary! Mary! You know, you have a boy. You never put on. Money, Maka Marches, sir. Yana Makalega. Monsu Kura Marches, sir. Ni Manasu Marches in Ninu and Gonja, sir. Mary, open your dama. Monitor and Pelicus. Up in the grape. Up in Chagal. Let's go.
అన్యాయంగా ఆర్జించే ఈ డబ్బు కంటే తిండి కోసం అడుగు తినా తప్పు లేదు. ఇంకా ఎంతకాలం నీ వేషణ తిరగమంటావు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. నువ్వు యాసలో కాకుండా మామూలు మిస్సులో ఉన్నావు అంటే అరగంటలో మిస్సింగ్. ఐ సెలెక్ట్ గుడ్ మ్యారేజ్ అండ్ మ్యాజీ వైడ్ యూ వరీ గో హర్రీ. మ్యారేజ్ నీ స్వార్థానికి నన్ను ఉపయోగించుకోవాలని నన్ను ప్రాణంగా చూసుకునే గామాని నాకు దూరం చేశాను. ఇంకా ఎవరితో చేశావు పెళ్లి? షట్ అప్ సి. నా నెక్లెస్, నా నెక్లెస్, 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 నా నెక్లెస్, 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 నా నెక్లెస్. లేడీ టాకింగ్ వాట్? వాట్ నెక్లెస్? ట్రబుల్ నెక్లెస్. ఇక్కడే ఇక్కడే పోయింది. వాట్ న్యూస్ టాకింగ్స్? ఇక్కడ అంతా దొంగలే. దొరస్తే కంగారు పడకండి, సరిగా చూసుకోండి. ఇంకేం చూసేది? నా మెడలోనే పెట్టుకున్నాను, ఇంతలో మాయమైంది. మెడలో పెట్టుకుంటే ఫస్ట్ లోకి ఎలా వచ్చింది? ఐఎమ్ సో సారీ. ఫరాక్గా పెట్టినట్టు ఉన్నాను. ఫరాక్ మరీ ఎక్కువైతే ఇక్కడ నగలే కాదు, శాల్తీలే గల్లంత అవుతాయి తెలుసా? అయితే డిటెక్టివ్ సాహిత్యం నీకు బాగానే వంట పెట్టిందన్నమాట. మీరిప్పుడు డిటెక్టివ్ సికిందర్ రిసీవ్ చేసుకోవడానికి వెళుతున్నారు, మీతో పాటు వాణిజ్య గ్రేడ్ కూడా వస్తోంది. తల్లి, వెళ్లే ప్రతి చోటకి ఆడపిల్లలు నేను వస్తాను అని అనకూడదమ్మా. కానీ డాడీ, మీరు ఎప్పుడు ఇలాగే అంటారు? సికిందర్ అంతటి వాడు, ఏ డిటెక్టివ్ చేయని సాహసాలు చేసిన వాడు వస్తుంటే నేను రావాల్సిందే, ఆయన్ని కనిపెట్టవలసిందే, మన ఇంటికి పిలవలసిందే, టీ ఆఫర్ చేయవలసిందే. లేకపోతే మనకు మర్యాద ఉంటుంది? డ్రైవర్ మల్ల కార్ రెడీ చేయి, కార్ రెడీ చేయి. నేను రెడీ. డాడీ, మీరు కూడా రెడీగా? డాడీ రెడీ. మా డాడీ, ఇప్పుడు వెళ్ళారే, ఆయన సికిందర్ ఉండొచ్చు. వాణి, ఇప్పటికి పది మంది అయినా చూపించుంటావు, చూసేవాళ్ళు ఎవరైనా మనల్ని పిచ్చేవాళ్ళు అనుకుంటారు. అందరు దిగి వెళ్ళిపోయారు. బహుశా వచ్చి ఉండకపోవచ్చు, ప్రోగ్రామ్ అయినా మారిందేమో. సరే, స్టేషన్కి వెళ్దాం పద. డాడీ, నేను చెప్పరా ఈయన ఉంటారని? రాయ్, ఓహో, మొత్తం మీద అసాధ్యులే మీరు. ముందు కారణం ఫాలో చేయండి, ప్లీజ్ రండి. కమాండ్ గెట్ ఇన్. Thank you.
ఏమైందో ఏమైందో చూడాలి సార్. హోల్డ్ ఆన్ ప్లీజ్. చేతికి చిక్కిన అవకాశం జారిపోయింది. అంటే ఆమెను మీరు అనుమానిస్తున్నారా? అనుమానించడమే కాదు, ఆ రోజున ఆనందం ట్రాప్ చేసింది కూడా ఆమె అయి ఉండాలి. ఎలా చెప్పగలరు? నా ఫోటో సంపాదించి నన్ను కూడా పట్టుకోవాలని చూస్తున్నారంటే. కరెక్ట్ గాడి, పెదవకారం ఆగిపోయింది కానీ లేకపోతే నా వాళ్ళని ఒక పట్టు పట్టుండే వాళ్ళం. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కి లాంటి కార్లు ఉంటే దొంగలు ఎలా పట్టగలరు మీరే చెప్పండి సార్. ఎస్, ఆఫ్టర్ ఆల్ అది కూడా మిషనే కదమ్మా. ఆఫ్ కోర్స్. రెడీ సార్. అసలు ఏమైందో? ఏముంటుంది, ఏదో చెడిపోయి ఉంటుంది. మీరేం బాధపడకండి సార్, మీకు దొరకకుండా వాళ్ళ ఎక్కడికి పోతారు? పదండి. ఆల్ రైట్, లెట్ అస్ గో. అబ్బా, ఏం పట్టండి? ఉడుపు పట్టు. పట్టుకుంటేనే బేరం అయ్యేదానికి చంపే ప్రయత్నం ఎందుకు? చెప్పడా మిమ్మల్ని ఇంకా నయ్యం. అసలు ఇందులో గొల్లుంటే కదా గురు. అవును మిస్టర్ సికిందర్, అలా అనటం చిన్నప్పటి నుంచి మా వాణికి అలవాటు. పెద్ద డిటెక్టివ్ కావాలని ఉగలాటం బహుశా అందుకేనేమో. ఇంతవరకు ఇంగ్లీషు తెలుగు భాషల్లో అచ్చయి విడుదలైన డిటెక్టివ్ పుస్తకాలన్నీ చదివేసింది. రివాల్వర్ షూటింగ్ కూడా నేర్చుకుంటోంది. మన టార్గెట్ తప్పడానికి వీల్లేదు. మనల్ని మీ ఎస్టేట్కి తీసుకుంటారా వాణి? అది వాణి. అవును డాడీ, డిటెక్టివ్లు ఎప్పుడు కొత్త ప్రదేశాల్లో తినేటప్పుడు తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటావు గురు? అబ్బా, అయితే నీ డిటెక్షన్ నన్నే అనుమానించేదాకా వచ్చిందన్నమాట. లేదు డాడీ, పుస్తకంలో రాసి ఉంది, కావాలంటే తెచ్చి చూపిస్తాను. ఇది వరుస. అలా టేకి. మీ డ్రైవర్ మీద మీ అభిప్రాయం? మీ అనుమానం ఆ డ్రైవర్ మీద పడింది ఏమిటి? అనుమానించబడ్డ ప్రతి వ్యక్తి నేరస్తుడు కాకపోవచ్చుగా. ఎగ్జాక్ట్లీ, అందుకే మీ అనుమానం విత్డ్రా చేసుకోవటం మంచిది. ఎందుకని? మల్లు నా నమ్మిన బట్టు నా కోసం తన ప్రాణాలను లెక్క చేయలేదు. ఒకసారి నమ్మించడానికి ఒక్కోసారి సాహసాలు చేయొచ్చుగా. మిస్టర్ సికిందర్, నిజానికి నటనకి తేడా తెలుసుకోలేనంతటి అసమర్థుణ్ణి కాదు నేను. అపార్థం చేసుకోక, నేను ఇక్కడికి వచ్చే విషయం మీ డిపార్ట్మెంట్లో మీకు తప్ప మరెవరికి తెలియదు. అలాంటప్పుడు నేను ఇక్కడికి వచ్చే విషయం తెలుసుకుని ముఠాదారులు నా కోసం ఎయిర్పోర్ట్కి వచ్చారంటే. మీ ఫోటో సంపాదించగలిగిన వాళ్ళు మీరు వస్తున్నారన్న విషయం తెలుసుకోలేరా? వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు. యు ఆర్ రైట్, అందుకే నన్ను పంపారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చుగా. థ్యాంక్స్. దాన్నే ఉందిలేండి, మీతో అవసరం ఉన్నప్పుడల్లా వస్తూనే ఉంటారుగా. సాల్ రైట్. మల్లు సార్, వీరిని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తా. అలాగే సార్. సో బాయ్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ గురు వెడి వెళ్ళిపోయాడు అమ్మా. వెళ్ళిపోయాడా వాణి? అప్పుడప్పుడు నేను నువ్వే మర్చిపోతూ ఉంటావమ్మా. అది కాదు డాడీ, నేను సరదాగా డిటెక్ట్ చేద్దాం అనుకుంటే. చూడమ్మా, ఆడపిల్ల అనుకువగా ఉంటేనే అందం చందం. ఎప్పుడు చూసినా ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల. ఆడవాళ్ళంత మంత్రులు రాజ్యాలు ఎలగాలండి? నేను డిటెక్ట్ అనేది తప్ప. నీ దృష్టిలో ఆడపిల్ల అంటే ఎప్పుడు వంటగదిలోనే ఉండాలా? లక్ష్మి, చూస్తున్నావుగా, మాటంటే కృంగిపోతుంది లేకపోతే రెచ్చిపోతుంది. ఎలా దీంతో? నువ్వు నా చేతుల్లో పెట్టి వెళ్ళినప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డ్రైవర్ సార్, మీ పేరు? మల్లు. గుడ్. వస్తాదువా? ఒకప్పుడు. మెకానిక్ కూడానా? ఇందాక చూశారుగా, ఇందాక మనం కారులో ఫాలో అయిన అమ్మాయిని ఇదివరకు ఎప్పుడైనా చూసావా? లేదు సార్. అమ్మాయి చాలా బాగుంది కదా. పోనీ, అలాంటి వాళ్ళు నీకు ఇంకెవరైనా తెలుసా? నాకు అనేది పట్టవు సార్, నా డ్యూటీ ఏదో నాది.
బాబు ఏమిటి సరాసరి ఇంటికేనా? మీ వాళ్ళకి ఏమైనా కబురు చెప్పాలా? అబ్బే ఈ కబురు కాస్త పోలీసులు చెబులో వేద్దామని. వాట్ వాటేమిట్రా పీతరా మొహం నువ్వును? ఇదో పీతరా నా మొహం ఉంటే ఉంది. బట్ డోంట్ ఇన్సల్ట్ మీ. ఈ మాత్రానికి చొక్కాలాగు విప్పి హోటల్ అంతా ఊడిపిస్తాను. ఆర్డర్లు చూస్తే కోడి బిర్యానీలోను, ఆకారం చూస్తే దొడ్డిదారులోను. ఇదో ఇదో గుళ్ళం కాలు తోడపడి కళ్ళు కూడా పోయా? అది దొడ్డుకోమో. నేను గే నేను ఎవరనుకుంటావు? మాట మీద నిలబడే మనిషిని అయ్యా నేను. ఏమిటయ్యా నువ్వు నిలబడింది? నేనేమన్నా ఏమన్నా నచ్చలేను. 1 గంట కల్లా బిల్లు కట్టకపోతే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను అన్నానా? అన్నారు చెట్లు మెల్లగా వెళ్ళిపోతున్నాను వస్తాను. ఉద్ధరించావు. హోటల్ బిల్లు ఎవరిని అడగమంటావు? నీ తాతనా? తాతని అడుగు. అతను లేకపోతే పనిచేస్తావా? మీ తాతడు ముందే చెప్పాను కదండి మీకు. నన్ను నన్ను కరుస్తావురా ఈ హోటల్లో? నా సర్వీస్ లో నన్ను కరిచిన ఒక్కడూ లేడురా. నేను మిమ్మల్ని కరిచానా? మీ చేతులు కరిచాను. పరిస్థితులు బాగోగా బిల్లు కట్టకపోతే చొక్క పట్టుకుంటాడు సార్ వీడు. మరి హోటల్ బిల్లు కట్టకుండా పారిపోతున్నాడు సార్? బిల్లు కట్టేవాడన్నా పారిపోతాడు సార్? బిల్లు కట్టకుండానే పారిపోతాడు సార్? కొంచెం హెల్ప్ చేయండి సార్. ఇట్స్ ఆల్ రైట్. రూమ్ రెంట్ ఇంకా బాకీ? రూమ్ రెంటును లాండ్రీ రెంటును. ఆహా లాండ్రీ కూడా బాకీ పెట్టావు అన్నమాట? ఒప్పుకున్నాడు సార్. ఇతను రూమ్ నెంబర్ ఎంత అండి? అతను తెలియదు. నువ్వు ఊరుకో. రూమ్ నెంబర్ 6. అదే రూమ్ నాకు అలాట్ చేయండి. బిల్ సార్ నేను కడతాను. థ్యాంక్ యూ సార్. బిల్లు కట్టలేదని దుప్పట్లు మార్చుకున్నా ఉంటావా? మార్చండి వచ్చి కూజాలో నీళ్ళు కూడా పెట్టండి. థ్యాంక్ యూ సార్. మీరు వస్తున్నారని మీ దగ్గర పంచేయమని నాకు ఢిల్లీ నుంచి తంకాలి. సోయా మిస్ గామా? ఎస్ సార్. లెట్స్ మీట్. గ్లాడ్ టు సీ యూ. బయట గలాట ఏంటి? ఏం లేదు సార్. ఈ హోటల్ మేనేజర్ పెద్ద ఫ్రాడ్. కట్టిన బిల్లే కట్టలేదు అంటాడు సార్. వాడిని ఒక ఆట ఆడిద్దాం. ఆ టైంలో మీరు ఇచ్చారు సార్. చాలా మనకి ఇప్పుడు అన్నిటికంటే టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మనం చేయవలసిన పనులన్నీ టైం ప్రకారం సక్రమంగా టకటగా జరిగిపోవు. మైండ్ ఇట్. ఓకే. సికిందర్ మారు వేషంలో రావడం, నిన్ను వెంబడించడం, మన చాకచక్యం వల్ల ఆ కారు ఆగిపోవడం, అతను హీరో హోటల్లో మకాం పెట్టడం అన్ని జరిగిపోయాయి. అయితే వాళ్ళని ఇప్పుడే బయట తీసుకొస్తాం. నో వద్దు. ముందే రాత్రి గోరీల దెబ్బలు రఘునాథ్ను కలవండి. లెన్స్ తెస్తాడో లేదో తెలుసుకోండి. ఆ తర్వాతే మిగతా విషయం. అనుకున్న ప్రకారం వచ్చావు. దట్స్ గుడ్. నువ్వు తెచ్చిన లెన్స్ ఆ గోరీ మీద పెట్టు. ఆ లెన్స్ ఏమంటో, ఆ లెన్స్ కి నా సంసారానికి గల సంబంధం ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, అసలు నాకు ఆ లెన్స్ ఏమిటో తెలియదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళని తప్పించుకుపోవాలని చూస్తున్నావా? ఆ లెన్స్ విలువ నీకు తెలిసింది, అందుకే మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా? మభ్య పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నన్ను నమ్మండి. నమ్మించాలని ప్రయత్నించిన నీ భావమరిదికి ఏ గతి పట్టిందో తెలుసా? ఏం చేశాను నా మోహన్ని? నా చెల్లాయిని ఏం చేశాను? ఎక్కడ వాడు చెప్పండి. నీ చెల్లాయి క్షేమంగా మా దగ్గరే ఉంది. మీ భావమరిది. ఏమిటి ఏం చేశారు? ఆ లెన్స్ ఇక్కడికి తీసుకురావడానికి నీకు మరొక 24 గంటల వ్యవధిస్తున్నాను. అలక్ష్యం చేశావా? నీ భావమరిదికి పట్టిన గతి నీ చెల్లెలికి పడుతుంది. జాగ్రత్త. మోహన్ శిలకా గోరింకల్లా కలకాలం ఉంటారనుకున్నా, కానీ ఇంతలోనే ఆ కిరాతకుల చేతిలో పడతారనుకోలే. ఎక్కడికి పోతారు? వాళ్ళ గుండెలు చీల్చి పచ్చి నెత్తులు తాగుతాను.
ఆ దుష్ట పంచగాని సర్వనాశనం చేసేదాకా నిద్రపో. నిద్రపోను మోహన్. తనని తన కుటుంబాన్ని కళ్ళెదురుగా నాశనం చేసుకోవటానికి సిద్ధపడ్డ రఘునాథ్ దగ్గర ఆ లెన్స్ ఉందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అసలు ఆ లెన్స్ ఏమైనట్టు ఎన్నో పనులు ఎంతో చాకచక్యంగా చేసిన మీరు ఈ పని ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు కథ నిర్లక్ష్యం. పైనుండి అన్ని ఏర్పాట్లు నేను చేసినా కావాల్సింది సాధించలేకపోయాను. విన్నారుగా, సమర్థులనుకుని మీ నెత్తిన బాధ్యతలు పెడితే చచ్చుతద్దమల్లా తెల్లవహలేసుకొచ్చారు. రేఖ, అప్పగించిన రెండు బాధ్యతలు విస్మరించావు. ఆనందం తెచ్చావు లెన్స్ లేకుండా, సికిందర్ ని వదిలావు గుర్తించకుండా. కానీ ఆ సికిందర్ నిన్ను గుర్తించాడు. నీ ద్వారా మన ముఠానే పట్టే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ బాస్, నన్ను క్షమించండి బాస్. నో, జానీ జింజర్, మీరు అనుకున్నంత అసమర్థలం కాదు. ఆ లెన్స్ ఎక్కడున్నా త్వరలోనే సాధిస్తాం. ఆల్ రైట్. మొదట ఆనంద్ చేతే నిజం చెప్పించాలి. అందుకే మైండ్ రీడింగ్ మిషన్ తెప్పిస్తున్నాం. నిజం అదే చెప్పిస్తుంది. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసిన మనకంటే ముందే దాన్ని దక్కించుకోవడానికి సికిందర్ సిద్ధంగా ఉన్నాడు. ఆ సికిందర్ తెల్లవారేలోగా ఈ ప్రదేశం వదిలేటట్టు నేను చేస్తాను. హలో అమ్మా, పంకాలి లైన్ కట్టేయమ్మా, లైన్ కట్టేయమ్మా, రిసీవర్ పెట్టు, పెట్టవా, పెట్టకపోతే ఆ రిసీవరు చేతితో పట్టు కూతో నేను పెట్టేస్తున్నా. వేషాలు ఇస్తుంది వేషాలు. హలో, అబ్బాబ్బాబ్బాబ్బా, మళ్ళీ క్రాసింగా? ఏమండి ఎంతసేపు అలా పట్టుకుంటారు? పెట్టండి. ఓకే, పూల్నా ఇది ఎట్లా? నేనా? మరి మీరు ఇదిగో నాతో పెట్టుకోద్దు, ఎవరితో పెట్టుకోండి. ఇది వెరీ బ్యాడ్. అమ్మా ఏంటి గోళ? నేను లేదు సార్, డిఎస్పీకి ట్రై చేశాను, కలావర్ రాయ్ తెలియదు సార్. డే సిటీ. హలో, వస్తున్నా. కరెక్ట్ మెట్రో డిఎస్పీ క్వార్టర్స్. హలో స్పీకింగ్. ఏడు ఏ గోళ ఎందుకు కావాలండి? ఓసీలో దొరికింది అనుకున్నాం సార్, కానీ చాలా బరువుగా ఉంది. తెలివిగా మాలో ఎవరినైతే గుర్తించావు, ఎవరి ద్వారా మమ్మల్ని గుర్తించగలననుకున్నావు, ఆ వ్యక్తిదే ఈ శవం. మమ్మల్ని పట్టాలనే ప్రయత్నం మాని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవు, లేదా ఇదే స్థితిలో నీ శవాన్ని నిన్నిక్కడికి పంపిన వాళ్ళకి పంపవలసి ఉంటుంది. దుష్ట పంచకం. నేను ఇక్కడ ఉన్న సంగతి నీకెలా తెలిసింది? అదేంటి గురు, వాణిజ్య గేట్ ని మీ ఎస్టేట్ ని ఆ మాత్రం తెలుసుకోలేను. డ్రైవర్ ని అడిగా. కరెక్ట్. ఎలా తెలుసుకున్నావు గురు? ఎంతనా నీ గురువును కదా గురు. అదేంటి గురు? అదే ప్రేమ కానుక. అప్పుడే ప్రేమ కానుకలు ఇచ్చేవాడు కూడా పట్టేశారేంటి గురు? ఈ కానుక నేను చూడొచ్చా? చూడు గురు. థ్యాంక్ యూ. వాణి, అదేమిటి సార్? శవాన్ని చూసేప్పటికి భయపడిపోయారు, ఈ మాత్రం దానికి భయపడిపోవాలా? అవును, అందరికి నేను ధైర్యం ఉండద్దు మనిషి రకాలు దక్కోవడానికి. అవును సార్. ఆవిడ నీ గురువు? నా గురువా? అయితే నా గురువు కాఫీ ధైర్యం చేసుకుంటారు, మీకు కూడా కాఫీ ధైర్యం చేస్తారు, నాకు కూడా కాఫీ ధైర్యం చేసుకుంటారు. వెళ్ళారు గురు. ఈ శవం ఏంటి, ఏమిటిదంతా? ఈ ఉత్తరం చదివితే నీకే అర్థం అవుతుంది.
వెళ్ళిపోండి. ఆ దుర్మార్గుల చేతులు పడకండి, వెళ్ళిపోండి. అవును గురు, మీరు లేకపోతే నేను బ్రతకలే. సారీ. అవును, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవా? క్షమించండి, ఏదో అనేశాను. ఏదో అనేసి అన్న మాట నిజం కాదుగా. అన్నారని మనసులో అనుకున్న మాట అనుకోకుండానే అనేశాను. నిజంగానా? మరి నేను నీకు కావాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి గురు? ధైర్యంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఉండటం కాదు, ఆ హంతకు నువ్వు పట్టుకోవాలి గురు. తర్వాత చూపిస్తామంటాడాక. అయితే విను, ఏ శవాన్ని పంపి వాళ్ళు నన్ను బెదిరించారో ఆ శవం బ్రతకాలి. అంటే నువ్వు ఆ వేషంలో వాళ్ళని. అర్థమైంది గురు. చెప్పలా? సెంట్రల్ గవర్నమెంట్ నీ చేత ఒక లెన్స్ పంపింది, అవునా? అవును. ఆ లెన్స్ ఎక్కడ పెట్టావు? మ్యూజికల్ వాచ్ వెనుక భాగంలో. మ్యూజికల్ వాచ్ అంటే? మోహన్ రష్యా నుంచి తన భార్యకు కానుకగా తెచ్చిన వాచ్. ఆ వాచ్ ఇప్పుడు ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఇస్ ఇట్? ఏ, ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికామన్నమాట. టార్జాన్ ఎక్కడ? రఘునాథని ఒక కంట కనిపెట్టమని నేనే పంపాను. చూడు, టార్జాన్ ఎక్కడున్నా వెంటనే వాచ్తో సహా పట్టుకురండి. ఓకే బా. ఒళ్ళు చెమచెమలాడుతుందేరా? Thank you.
చచ్చిపోయాడా? పాపం పండింది, పోయాడు. సమయానికి వచ్చి రక్షించారు. అన్ని సమయాలు మనకి కావమ్మా. ఇలాంటి చోటికి ఒంటరిగా రావడం అంత మంచిది కాదు. ఈ వాచ్ ముందే తెలుసా? అవునమ్మా, ఇది నా చెల్లెలికి కానుకగా ఇచ్చాడు మా బావ. నా చెల్లెని బావని నాకు కాకుండా చేశారు దుర్మార్గులు. వీడు మీకు ఉండే తెలుసా? దుష్ట పంచకుల ఒకడు. నీకు తెలుసా వాళ్ళని? చూపించు, ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. మా అన్నయ్య హోటల్ ఉంది, వాళ్ళంతా అక్కడికి చెప్తారు. నేను చూపిస్తాను వాళ్ళని. చూపించు, ఇప్పుడే వాళ్ళని సర్వనాశనం చేస్తాను. తొందరపడకండి, ఆ దుర్మార్గులు చాలా బలవంతులు. వాళ్ళని తెలివిగా పట్టుకోవాలి. రాత్రి సరిగా 8 గంటలకి ఆ కొండ చివర ఒకే హోటల్ ఉంది, అక్కడికి రండి. కానీ ఇలా రాకండి, మారువేషంలో రండి. సరే, నువ్వు హోటల్కి వెళ్ళు, నేను వచ్చి కలుసుకుంటాను. నిన్ను నమ్మి నిరాయుధుడుగా నీ దగ్గరకు వచ్చి నిజం చెబితే నన్ను వంచి మోహన్ శవాన్ని నాకే అప్పగిస్తావురా? ఇదిగోరా, నీ దుష్ట పంచకంలో ఒక అంగం, ఇది నా ప్రథమ కానుక. మీ అందరినీ అంతం చేసి శోభను దక్కించుకునే తిరిగి వెళ్తాను రా. తర్వాత వంతు మీలో ఎవరిదో సిద్ధంగా ఉండండి. రఘునాథ్, రఘునాథ్ మా మీదనే కత్తి కడతావా? కత్తకేం చేస్తాడు? నీ అసమర్థత వల్ల మన చేతిలో పడ్డ వాచిని తిరిగి తనే దక్కించుకున్నాడు. బాస్, ఒకవేళ ఆ శవాన్ని ఇక్కడికి తీసుకురావడం రఘునాథ్ చూసి ఉంటే మన మీద పగ సాధించడానికి ఇక్కడికే వస్తాడు. అతన్ని హతమారుస్తాం, ఆ వాచి దక్కించుకుంటాం. అప్పటి వరకు దద్దమ్మల్లా ఇక్కడే ఉంటాను, చూస్తానే రఘునాథ్ ఎక్కడున్నా సరే వాచితో సహా పట్టి తీసుకురండి. వెళ్ళండి. ఓకే బాస్. మన పీపుల్స్ ని కొంచెం వాచ్ చేయి. భాగ్యాన్ సావు గురించి ఎవరైనా గుసగుసలాడితే నైస్ గా ఇంగ్రీ. ఏమిటి, టార్జాన్ చచ్చిపోయాడా? నో, ఎవరు? అమ్మో, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకో కొత్త వాళ్ళకి రూమ్ ఇవ్వద్దన్నా. యాస్ యాస్. సింగిల్ రూమ్? నో నో, ఇక్కడ అన్ని డబుల్ రూమ్స్, ట్రిపుల్ రూమ్స్. ముసలి బ్రహ్మచారి, నాకెందుకు డబుల్ రూమ్? ఇక్కడ ఉన్నాయి. పొద్దు పోయింది, ఇప్పుడు ఎక్కడే పోతాను? పోనీ, ఇక్కడ పడుకుంటాను. రౌడీ నుంచి ప్రమాదం చూడగా. ఎస్, ఓల్డ్ మ్యాన్ నో డేంజరీస్. ఓల్డ్ మ్యాన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఆనుదాల అప్పల్ నర్సయ్య. ఇంగ్లీష్ లో ఏపీఎన్ సయ్య. మా వాడిని కొంచెం చూడరా. డాక్టర్
పక్క మురుగుతుంది రాయ్. ఏదో చిన్నప్పుడు అలవాటు జ్ఞాపకం వచ్చేసిందిలే అంతే. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. రఘునాథ్ రఘునాథ్ ఎక్కడని వెతికేది? మేరా ప్యారి జరా టైరు రేఖలా ఉంది. రేఖలాగే రేఖ చచ్చిందరా బ్రతికింది? పదండి చూద్దాం. అయితే పదండి ప్యారి ప్యారి మేరా బుల్బుల్ కా తారా మన్ కా సితారా సునో సునో మేరీ కహానీ. యో బేటీ తోడా బుడ్డి. अरे प्यार के तो गुस्सा गई को आओ आ जाओ. फूल फूल की अर्धम पुव्वू ने पुव्वू आई थे मरनू वो. शट अप
చంపబడుతుంది చెడపడి ఇది పుడుతుంది. అరే కాల్కి పుట్టు నోటికి వచ్చింది. నోటికి కదరా బేట, చేతికి వస్తుంది. అరే బాబు బాబు మాఫీ ఎవరు నువ్వు? ఏమిటి వేషం? ఎవరు పంపారు? శని వదిలింది అనుకుంటే పీడలా మీరు పట్టుకున్నారే, నన్ను పోనివ్వండి. లెట్ మీ గో. ఆగు, ఎక్కడికి పోతావు? నేను ఇక్కడికి పోతాను, మా హస్బెండ్ దగ్గరికి. ఎక్కడున్నాడు? ఆ హోటల్లో. పదా. మీదక్కడికి వద్దు, నా హస్బెండ్ అసలే కోపిస్తే మిమ్మల్ని చూస్తే అనుమానిస్తాడు. నిన్ను చూస్తుంటే మాకు అనుమానంగానే ఉంది, మేము అతను చూడాలి. పదా. హోటల్లో వస్తావా? బాస్, మన రేఖ వేషంలో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని వెంబడిస్తూ హోటల్ హీరోస్ కు పెడుతున్నాం. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో నేను వీళ్ళు విషయ ప్రయత్నం చేసి వెతుకుతున్నారు. అవును, ఆ మైండ్ రీడింగ్ మిషన్ ఎక్కడుంది? అదే, ఆ మూల గ్లాస్ రూమ్ లేదు. మిస్టర్ సికిందర్, ఎరను అందుకుని ఎదురుస్తావని తెలిసే నీకు ఆ శవాన్ని పంపాను, అనుకున్నట్టే వచ్చావు. మిస్టర్, నువ్వెవరో నాకు తెలుసు. Thank you.
పట్టుకోండి. నిన్నటి వరకు లెన్స్ గురించి బయట వాడికి ఒక్కడికే తెలుసు, ఇప్పుడు ఎవరికి తెలియకూడదో వాడికే తెలిసింది. రఘునాథ్ విషయం ఏమైనట్టు? ఇంకా దొరకలేదు. ఈలోగా సికిందర్ ఇక్కడికే వచ్చి తప్పించుకు పారిపోయాడు. నాన్సెన్స్, మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నవను మిస్టర్ జానీ జింజర్, ఎన్ని గుళ్ళు పెంచిన అతనికి తగలేదు, కారణం ఏంటో తెలియలేదు. బుల్లెట్ అబ్జార్బర్ వేసుకొచ్చాడనమాట. అయితే సికిందర్ రఘునాథ్ ను కలిసే ప్రయత్నంలో ఉంటాడు. అది జరగకుండా నేను చూస్తాను. చూడు, ముందు మీరు రఘునాథ్ ఇంటికి వెళ్ళండి, ఇల్లంతా వెతకండి, అతని ఆచూకి తెలుసుకోండి. వెళ్ళండి. శోభ, శోభ బాబు, అమ్మా కలలో కనిపిస్తే ఒక్కసారి చూసిపోదామని వచ్చానమ్మా. అమ్మా, శోభ ఎక్కడ? అమ్మా ఏడవకమ్మా, ఏడవ, బావ లేస్తాడు. ఇంకెక్కడ ఏం జరిగిందమ్మా? బావకేం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది. ఎవరి మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాడు? ఆ శోభని, మోహన్ని, శోభనన్నాటి రాత్రి ఏం జరిగిందమ్మా? ఒక్కసారి మాత్రం మోహన్ శవాన్ని పెట్టిలో పెట్టి తీసుకొచ్చా, అప్పటి నుంచి దేశాలు అంటే పిచ్చివాడలా తిరుగుతున్నాను. ఎప్పటికైనా ఇక్కడ ఉండగలననుకున్నా, కనీసం శోభని కళ్ళతో చూసుకునే అదృష్టానికైనా నోచుకుంటాననుకున్నాను. దురదృష్టవంతుడు, ఇది ఇల్లు కాదు, నరకం. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ముందు రఘునాథ్ ఎక్కడున్నారో చెప్పు. నాకు తెలియదు, మర్యాదగా చెప్పు. నేను చెబుతాను, వాళ్ళు ఏం చేయకండి. ఆయన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. నా మాట నమ్మండి, నమ్మండి బాబు. డోంట్ వరీ, యు విల్ బి ఆల్ రైట్. దట్స్ ఆల్ రైట్. అబ్బా ఏం ధైర్యం గురు, నిజంగా మీ పేరు నిలబెట్టుకున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళి ఉంటేనా ఒక్కొక్కరిని కట్టగట్టి తీసుకొచ్చి పడేసిందే దాన్ని. వాళ్ళంత సులభంగా దొరికేవాళ్ళు కాదు. అందుకే ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళండి. మీరు ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. ఏ అమ్మో, మీకేమన్నా అయితే? నాకేమైతే మాత్రం నీకు? అలా అనకండి, మీరు లేకుండా నేను బ్రతకలేను. వాణి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వాణి, నువ్వు ప్రేమిస్తున్నదని నిజమైతే నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పు. ఏం కావాలి అడగండి, పక్కపక్క చెప్పేస్తాను. మీ నాన్నగారి మీద నీ అభిప్రాయం ఏంటి? మా నాన్న భలేవాడు, ఆయనకి వెరీ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. మాటంటే మాటే, రూల్ అంటే రూలే అనే నేను అనుకున్నాను. అలాగా అయితే ఇప్పుడు కాదనుకుంటున్నారు ఏమిటి? అయినా ఒక ఆఫీసర్కు సంబంధించిన అభిప్రాయాలు అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది? పని లోపలికి. మిస్టర్ సికిందర్, ఒక ఆఫీసర్ని అనుమానించే ముందు బాగా ఆలోచించడం చాలా అవసరం. ఆలోచించాను కాబట్టే ఇంతవరకు ఆగాను. ఐసీ, అనుమానించడానికి అంత బలమైన కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? తప్పకుండా. బాధ్యత గల ఒక ఆఫీసరు, తన నమ్మిన బంటు అని సర్టిఫికెట్ ఇచ్చిన ఒక డ్రైవర్, ముఠాదారుల్లో ఒక మనిషిని తెలిసినప్పుడు దానికి ఆ ఆఫీసర్ బాధ్యుడు కాడంటారా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఐ కెన్ ప్రూవ్ ఇట్. నేను స్వయంగా చూశాను. మీ డ్రైవర్ మల్లు అనే వ్యక్తి ఇక్కడ మీకు నమ్మిన బంటు, అక్కడ ముఠా నాయకుడికి నమ్మిన బంటు. ఇప్పుడేమంటారు? మీరు చాలా పొరపాటు పడ్డారంటారు. ఎవరినో చూసి ఉంటారు, మనిషిని పోలిన మనిషి ఉండొచ్చుగా.
మనిషిని బోలిన మనిషి ఎలా ఉంటాడో, మనిషి చాటున మనిషి ఎలా ఉంటాడో తెలుసుకోలేనంత అసమర్థుని కాదు మిస్టర్ చంద్రశేఖర్. నా కళ్ళతో నేను చూసిన సత్యాన్ని మీరు కాదనలే. మీ డ్రైవర్కి ఆ ముఠాకి గల సంబంధం ఏంటి చెప్పండి. ఏం చెప్పను, నేనే నమ్మలేకుండా ఉన్నాను. కాదు, నన్ను నమ్మించాలని మీరు ప్రయత్నిస్తున్నారు మిస్టర్ సికిందర్. ఇట్ ఇస్ టూ మచ్. మిమ్మల్ని నమ్మించవలసిన అవసరం నాకేం లేదు, నన్ను నేను నిరూపించుకోవాలి. ఇట్స్ ఆల్ రైట్. మీ ధ్యేయం నా ధ్యేయం ఒకటే, అదేమిటో తెలుసా? దొంగల ముఠాన్ని పట్టుకోవటం. సరే, ముందు డ్రైవర్ని లాకప్లో పెడతాం. ఆగండి, నేను వచ్చిన పని పూర్తి కావాలంటే మీరు ఎవరిని అరెస్ట్ చేయకండి. మీ మీద అవిశ్వాసంతోనే వెళుతున్నా. ఎక్కడికి? మళ్ళీ ఆ హోటల్కా? వద్దు, చాలా ప్రమాదం. ప్రమాదానికి అలవాటు పడ్డ ప్రాణం. అయినా అంత ప్రమాదం జరిగితే మీరుంటారుగా. వస్తా. ఇక మీరెళ్ళదు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఓపిక పట్టమంటాం? నీ అనుమతి కోసం ఆగడం ఇంకా నా వల్ల కాదు. నువ్వు మనిషి వాపసవా, నా దగ్గర రాకు. మనిషిని కనుకే నిన్నాళ్ళు ఇంత పవిత్రంగా ఉంచాను. ఒకరి అనుమతితో నిమిత్తం లేకుండా ఎందరినో నలిపి అవతల పారేశా, అలాగే నిన్ను చేసిండేవాడిని. నీచుడా, కన్న తండ్రి లాంటి అన్నయ్య నాకు కాకుండా చేశావు. కట్టుకున్న నా భర్తను నా కళ్ళ కనపడకుండా దాచు, నన్ను ఎందుకు ఇలా ప్రాణంతో ఉంచావు? నిన్ను చంపుకుంటారా? నీ మనసు ఒప్పించాలి, నా దాన్ని చేసుకోవాలి. అన్నయ్య, నన్ను రక్షించాలి వస్తే ఎంత పని జరిగింది అన్నయ్య? ఏమి తెలియని అమాయకుడు ఈ అమ్మకోపంలో లాగింది. నేను నీ భర్త, ఈ రాక్షసులు పొట్టలు పెట్టుకున్నారమ్మా. సికిందర్ తిరిగి అదే హోటల్లో చేరాడు బాస్. ఆ సంగతి నాకు తెలుసు. మన హోటల్లో చేరిన ఆయుర్వేద వైద్యుడు రఘునాథ్ ఏమన్నా అనుమానంగా ఉంది. అదే ముందు తెలుసుకోవాల్సిన విషయం. చచ్చిపోయారు బాస్. ఆల్ రైట్, బ్రతికి ఉపయోగపడకపోయినా చచ్చైనా ఉపయోగపడుతుంది. కన్బోల్డ్, ఈ శవాన్ని తీసుకెళ్లి వాడి కళ్ళబడేటట్టు చేయి. వాడు రఘునాథ్ అవునో కాదో తేల్చుకో. ఓకే బాస్. నిన్ను చూసేసరికి చెల్లాయమని నీ భ్రమపడ్డాను. నన్ను ఇలా చూస్తేనైనా నీ మనసుకు శాంతి కలుగుతుందనుకున్నాను, కానీ చెల్లాయి రూపాన్ని గుర్తు చేసి నీ మనసు నొప్పిస్తాను అనుకోలేదు. మేరీ, ఇది నీ కళ్ళ ముందు సేపు అలాగే ఉంటుంది. అవునమ్మా, నిజమే. దీన్ని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. ముందే పాలు తాగన్నయ్యా. వద్దమ్మా, ముందు వాళ్ళని అంతం చేయాలి. ఆవేశపడకన్నయ్యా, వాళ్ళెందుకో అసలు హోటల్ వైపే రావట్లేదు. మా అన్నయ్య ద్వారా చెన్నై విషయం తెలుసుకోవాలని నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. చెన్నై తప్పకుండా కనిపిస్తుందన్నయ్యా. శోభా, ఆఖరికి నిన్ను కూడా పొట్టలు పెట్టుకున్నారా తల్లి?
స్వీకు తొందరగా రండి. సమానే దుష్ట పంచకంలో రెండవ వాడు ఆఖర్. హ్యాండ్స్ అప్. మీరా? అవును, నేనే మిస్టర్ చంద్రశేఖర్. మీరు ఇంతటి అమానుషానికి పాల్పడ్డారా? అమానుషం? ఏది అమానుషం? అన్యం పుణ్యం తిరిగిన అమాయకుల్ని, చిత్రహింసలు పెట్టే రాక్షసుని శిక్షించడం అమానుషమా? ఒకళ్ళను శిక్షించే అధికారం మీకు ఎవరిచ్చారు? నా బాధ్యత నాకిచ్చింది. నా ఆవేదన నన్ను ప్రోత్సహించింది. నా కక్ష నన్ను ప్రతీకారానికి రేకెత్తించింది. అందుకే పగబడ్డాను. పోలి విడిచిన పులులా వెంట పడ్డానో పగ తీర్చుకుంటున్నాను. వీళ్లను చిత్రవధ చేసే హక్కు నాకు లేదంటావు, కానీ నా హృదయాన్ని చిత్రహింసలు పెట్టే హక్కు వీళ్ళకుందా? మిస్టర్ రఘునాథ్, ఆవేశానికి హద్దులు లేకపోతే మానవుడు రాక్షసులవుతాడు. హింసకు హింసే ప్రతీకారం అయితే మానవ జాతి మసైపోతుంది. నేరస్తుల్ని శిక్షించడానికి ప్రభుత్వం ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆ ప్రభుత్వం కోసమే ప్రాణాలు కూడా ఒడ్డి మిలిటరీలో పనిచేసిన సంగతి కూడా మీకు తెలుసు. అఫ్కోర్స్. కానీ ఆ మిలిటరీ వారికి కూడా ఒక హృదయం ఉంటూ ఉంటుందని, ఆ హృదయంలో మమత అనురాగాలు గూడు కట్టుకుని ఉంటాయని మరిచిపోదు మిస్టర్ చంద్రశేఖర్. మమతానురాగాల పేరుతో మానవత్వాన్ని మరిచిపోయి న్యాయాన్ని చట్టాన్ని ధిక్కరించడం తప్పు కాదంటారా? న్యాయం, చట్టం, దానికి నాకు జరిగిన అన్యాయం వేరే విషయం చంద్రశేఖర్. ఎన్నాళ్ళకో తిరిగి వచ్చిన తన భర్తతో, నా చెల్లెలు అన్యోన్యంగా పరోసించుకున్న సమయంలో ఏదో లెన్స్ మిషతో వారిద్దరినీ పట్టుకుపోయి చిత్రవధ చేసి ఆ శవాల్ని పెట్టెలో పెట్టి నాకు కానుకగా పంపారు మిస్టర్ చంద్రశేఖర్. మూడవ కంటికి తెలియకుండా జరిగిన ఈ ఘోరానికి సాక్ష్యం ఏమిటి? ఏ సాక్ష్యాలతో వీళ్ళని మీ న్యాయపీఠం ముందు నిలబెట్టమంటారు? ఏ సాక్ష్యాలు చూపించి మీ చట్టాన్ని నమ్మించమంటారు? ఇటువంటి ఘాతకుల నిర్మూలన చేయడం కూడా అన్యాయం అంటారా మిస్టర్ చంద్రశేఖర్? న్యాయాన్యాయాలు మనమే నిర్ణయిస్తే ప్రభుత్వం ఎందుకు, కోర్టులు ఎందుకు? ఆ స్వాతంత్ర్యం మీరే తీసుకుంటే మేమెందుకు, మా డిపార్ట్మెంట్ ఎందుకు? ఆల్రైట్. మీ కళ్ళెదురుగా హత్య చేసి పట్టుపడ్డ నేను నేరస్తుంది. మీ కంటికి కనిపించకుండా హత్యలు చేసి పట్టుపడకుండా తిరుగుతున్న వీళ్ళు నేరస్తులు కాదు. ఆల్రైట్, అరెస్ట్ మీ డూ యువర్ డ్యూటీ మిస్టర్ చంద్రశేఖర్. గుడ్ ఇన్స్పెక్టర్. కానీ మిస్టర్ చంద్రశేఖర్, నా చేతులకు సంఖ్యలు వేసే ముందు నా బాధ్యతల్ని, ధర్మాన్ని మంట కలిపి నా జీవితానికే సంఖ్యలు వేసే దృశ్యాన్ని చూపిస్తారు. రండి, కమాన్. నా చెల్లి శవాన్ని పెట్టిలో పెట్టి ఇక్కడ పంపారు మిస్టర్ చంద్రశేఖర్. నన్ను నమ్మండి చంద్రశేఖర్. నా చెల్లి శవాన్ని కూడా నాకు దక్కనివ్వకుండా చేశారు. ఇంకా ముగ్గురు మిగిలారు, వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టను. ఇంకొక అవకాశం ఏంటి మిస్టర్ చంద్రశేఖర్? మిస్టర్ రఘునాథ్, నీ ప్రతీకారం కోసం ఇంకా ఎందరి ప్రాణాలు తీస్తాం. నా కళ్ళ ముందే ఈ హత్య చేసిన నిన్ను మరికొన్ని హత్యలు చేయడానికి నేను ప్రోత్సహించాలి. నో, చట్టాన్ని ధిక్కరించడం నీ ధ్యేయం అయితే దాన్ని పాటించడం నా విధి. ఐ హ్యావ్ టు అరెస్ట్ యూ. ఆల్రైట్, మీ డ్యూటీ ఏది? గుడ్, కమా. లేట్ బయ్యి, అప్డేట్స్ పోలీసులు. గో, చనిపోయిన తర్వాత దశ. ఐఎమ్ సారీ సార్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ ప్రతి డే కమింగ్స్ నేను చెప్పలేను సార్. సరే, ఈ కేసుకు సంబంధించి మీ సాక్ష్యాన్ని రికార్డ్ చేయాలి స్టేషన్ సార్. ఓ ఎస్ సార్, ఐ సీన్ సార్ గోర్బీ హ్యాండ్స్ తోటి అన్యాయంగా మాట వేసి సార్. బాస్,
మేము వెళ్ళేసరికి గన్ బోల్ట్ చంపాడు, పోలీసులు వచ్చారు, రఘునాథ్ని పట్టుకుపోయారు. పోలీసులకు ఎదురుపడే ధైర్యం చాలక తోక ముడుచుకొచ్చారు. ఏం చెయ్యం బాస్, హోటల్లో రఘునాథ్ రూమ్ అంతా వెతికాం, ఆ వాచి ఎక్కడా కనిపించలేదు. సమయానికి ఆ పెట్టైనా తప్పించగలిగారు. పోలీసుల చేతుల్లో చిక్కిన రఘునాథ్ పందిరంలో పక్షి, అతని విషయం నేను చూసుకుంటాను. కానీ అతన్ని జైల్లో సికిందర్ కలవకముందే సికిందర్ ని అంతం చేయాలి. జూలి, ఆ పని నీ. భలే భలే రికార్డ్. నేనెవరినైతే నీకెందుకులే, ముందు సికిందర్ అక్కడో చెప్పు. సికిందర్ లేడు, హైదరాబాద్ లేడు, ఇదంతా రాంగ్ నెంబర్. అబద్ధాలు ఆడకూడదు, ఆడపిల్లలు పుడతారు. ఎవరికి, నీకు నాకు? సికిందర్ నేను క్లాస్మేట్, అతను రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను. How do you do? Sir. This is Miss Julie, my classmate. Ah, very glad to meet you and very glad to see you. Amai! D-A-I-L-D-E-R. Don't worry. Alale. అసలు ఏంటంటున్నాడు? ఏం లేదు, D-A-N-G-E-R అంటే డేంజర్ అంట. అబ్బే ఏమీ లేదు, అప్పుడప్పుడు ఆదమరిచి ఏమేమో చేస్తూ ఉంటానులే, అలాగే నన్ను నేను మర్చిపోయి. అంతటి సమర్థులా? నువ్వే చూస్తావుగా. అక్కడ మిమ్మల్ని మీ సాహసాన్ని చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎలాగైనా పొందారని. ఇంత తేలిగ్గా నాకు చిక్కుతారనుకోలేదు. కావాలని వచ్చినప్పుడు చిక్కకపోతే ఎలా? దొరికిందా? ఏంటి? నువ్వు వెతికి ఇది. జూలై, ప్రయత్న లోపం లేదు, కానీ ఫలితం మాత్రం చూడండి. మిస్ జూలై, నువ్వు ఈ సికిందర్ గురించి చాలా తక్కువ అంచనా వేసుకున్నావు. ఎక్కడికి గుడ్ మల్లు. Thank you.
పేషన్ చేస్తాను. చెప్పు. నేను ఎవరినా చెప్పు. ఎవరు కుట్టు కమా రుద్రా. బావమర్దిని చౌరో చంపేశారు. ఈయన పగబట్టి వాళ్ళని చంపేశాడు. అందుకని మా డాడీ ఈయన అరెస్ట్ చేశారు గురు. ఏంటి మీ నాన్నగారు రఘునాథన్ అరెస్ట్ చేశారు? అయితే ఈ విషయంలో కూడా మీ నాన్నగారు తెలివిగానే ప్రవర్తించారు. ఏ విషయంలో గురు? అదే, ఒకనాడు మీ డ్రైవర్ మల్లుని నేను ముఠా మనిషిగా అనుమానించాను కాదని మీ నాన్నగారు వాదించారు. కానీ ఇప్పుడు ఆ మల్లు ద్వారా నేను నిజం రాబట్టే సమయంలో మీ నాన్నగారు అతన్ని కాల్చి చంపారు. అంటే కావాలని చేశారంటావా, కాకతాళీయంగానే జరిగిందంట. ఏమిటి, మల్లుని మా డాడీ కాల్చి చంపారా? అయితే ఇంక అండానికి ఏముంది సార్, వాడెక్కడ గుట్టు బయట పెట్టాడో అని చేతికి అందిన వాడిని టపక్కని కాల్చేసి ఉంటాడు. గామా, మా నాన్న ఒక బాధ్యత గల ఆఫీసర్ కాబట్టే ఆయనకు ఒక బాధ్యత అప్పగించాను. మల్లు మీద ఏ విధమైన చర్య తీసుకోవద్దా అయినా ఆయన తీసుకున్నా. మీరు కూడా మా నాన్నని? నో, అది కాదు వాణి. సిఐడిల ఊహలు, దొంగల చర్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇసి ఒక కేసులో నిజానిజాలు బయటపడే లోపల ఎంతో మందిని అనుమానించవలసి ఉంటుంది. మీ అనుమానమే నిజమైతే కన్న తండ్రినే కాదు, నేను ఎవరిని లెక్క చేయను. న్యాయం మీ వైపు ఉంటే నేను కూడా మీ వైపే. వెరీ గుడ్. కానీ నిజం బయటపడే వరకు ఈ విషయంలో నువ్వు తొందరపడకూడదు ప్లీజ్. Thank you.
ఇక్కడ కూర్చొని దుర్మార్గాలు చేస్తున్నాడా? చెప్పలేరా అన్నయ్య, దీని నుంచి తప్పించుకుని వచ్చేసావా? అవునమ్మా, నా శోభకు జరిగిన అన్యాయం నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఏ కటకటాలు అడ్డగలవమ్మా నన్ను? అది కాదన్నయ్య, మా అన్నయ్య ముట్టా వాళ్ళందరినీ పిలిచి నన్ను పట్టిస్తాడా? కానీ నేను దానికోసమే ఎదురు చూస్తున్నా. ఆ దుష్ట పంచగాని నిర్మూలన చేస్తాను. అది కాదన్నయ్య, వాళ్ళు వచ్చేస్తారు, నాకు భయంగా ఉందన్నయ్య. సార్, సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు సార్, మీరు పారిపోండి సార్. అయితే ఇంకా ఇద్దరున్నారన్నమాట. సరే, నువ్వు లోపలికి వెళ్ళి. పట్టుబడవలసిన వాళ్ళు పట్టుబడలేదు, పట్టుబడ్డవాడు పారిపోయాడు. డ్యామ్ షేమ్! ఈ విషయంలో అశ్రద్ధ చేస్తే ఇంతకంటే తలవంపులైన విషయం వేరే ఉండదు. వెళ్ళండి, వెతకండి. కమాన్ క్లిక్! గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ చంద్రశేఖరం, సరిగ్గా సమయానికి వచ్చి రక్షించారు. దట్స్ మై డ్యూటీ. అఫ్ కోర్స్, కానీ మీ నమ్మిన బంటుని మీ చేతుల మీదుగానే చంపవలసి వచ్చింది. వాడికి అది తగిన శిక్ష. అటువంటి వాడు ఉండటం డిపార్ట్మెంట్కే తలవంపు. దట్స్ రైట్. ఇప్పటికైనా యథార్థాన్ని తెలుసుకున్నారు, కానీ వెంటనే మీరు నన్ను ఆ హోటల్లో కలుసుకుంటారనుకున్నారు. కలుసుకోవాలనే వచ్చాను, కానీ అంతలోనే రఘునాథ్ జైల్లో నుంచి పారిపోయాడని తెలిసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రఘునాథ్ను అరెస్ట్ చేశారా? అవును, ఆ విషయం చెబుదామని మీకు ఫోన్లో కాంటాక్ట్ చేశాను, కానీ మీరు దొరకలేదు.
వెంటనే హోటల్కి వచ్చాను. కానీ ఇంతలోనే ఇది జరిగింది. నిన్నంతా నేను రఘునాథ్ని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ ఈలోగానే మీరు అతను అరెస్ట్ చేయటం, అతను జైలు నుంచి తప్పించుకుని పారిపోవటం రెండూ జరిగిపోయాయి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ అతను ఎలా పారిపోయాడంటారు? ఎలా ఏముంది, చాలా సింపుల్, తప్పించుకుని. ఐ మీన్ ఊసల విరగొట్టే, గోడలు పగలగొట్టే, తాళాలు తీసే. ఊసలు ఉంచే. ఊసలు ఉంచే. ఇజ్ ఇట్ మీ ఉద్దేశం? రఘునాథ్ తనంత తానుగా పారిపోలేదే. అంటే పారిపోకుండానే పారిపోయాడంటున్నావనే? అనే ఎందుకు అనుకోవాలి? రఘునాథ్ని తప్పించి ఎవరైనా ఎక్కడైనా బంధించుండొచ్చుగా. జైల్లో ఉన్న వ్యక్తిని తప్పించగల ధైర్యం ఇక్కడ ఎవరికి ఉండదు. నాట్ దట్ ఐ మీన్ అధికారంలో ఉన్నవాళ్లే ఎవరైనా. మిస్టర్ సికిందర్ వ్యక్తిగతంగా అవమానిస్తారు. అది కాదు నా అభిప్రాయం. మరి అతనతో అవసరం ఉన్నవాళ్ళు ఎవరైనా? అటువంటి అవసరాలు ఎవరికి లేవని చెప్పాను. మరైతే ఎవరి అవసరం కోసం రఘునాథ్ చేతుల్లో ఆ వ్యక్తి సంపడ్డా అంటారు? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది మిస్టర్ సికిందర్. ఐ సీ. పోనీ రఘునాథ్ను అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఏమైనా వస్తువులు దొరికాయా? అంత ముఖ్యమైనవి ఏమీ లేవు. ముఖ్యమైనవి అంటే? మాకు అవసరమైనవి అంటే ఇన్వెస్టిగేషన్ కు సంబంధించినవి. దట్స్ ఆల్ రైట్. వాచ్ ఏమైనా దొరికిందా? వాచ్? ఏ మ్యూజికల్ వాచ్? లేదే. అదేమిటి? అదే కథకంతకే కీలకం. దానికోసమే హోటల్లో రఘునాథ్ను పట్టుకోవాలని వచ్చి ఆ వ్యక్తే చంపబడ్డాడు. అయితే ఇప్పుడు ఆ వాచ్ ఎక్కడుంది? అది తెలిస్తే కథే ముగుస్తుంది. ఆల్ రైట్. మరి అలాంటి సంఘటన జరిగిన ఆ హోటల్ దగ్గరే రాత్రి అంతమంది కాల్చి చంపబడ్డారంటే రఘునాథ్ పారిపోవటానికి ఆ కాల్పులకి సంబంధం లేదంటారా? కాల్పులు? ఓ ఐఎమ్ సారీ. అంతమంది కాల్పుల్లో చనిపోయినా ఇంతవరకు మీకు తెలియదన్నమాట? లేదు, తెలియదు. అయితే రఘునాథ్ హోటల్లో ఎవడో ఒక వ్యక్తిని చంపుతున్నాడని తెలియగానే మీరు వెళ్ళి అరెస్ట్ చేశారే? హోటల్లో ఉన్న కస్టమర్స్ వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇంతమంది కాల్చి చంపడ్డా మీకు ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నమాట? లేదే. ఇన్స్పెక్టర్ ఉండండి, ఈ విషయంలో మీరేం ప్రయత్నించకండి. ఎందుకని? వెళ్ళినా ఇప్పుడు మీకు శవాలు కూడా కనిపించవు కాబట్టి. ఓహో, అయితే వాళ్ళ విషయం మీకు బాగా తెలుసు అన్నమాట. ఇంకే వాళ్ళ చోటుకి వెళ్దాం పదండి. ప్లీజ్, ఈ విషయంలో మీరేం జోక్యం కల్పించుకోకండి. మీకు ఎలాగో అఫీషియల్ రిపోర్ట్ రాలేదు కదా. దీన్ని నాకు వదిలేయండి, నాకు వేరే ప్లాన్ ఉంది. ప్లాన్ ప్లాన్ ప్లాన్! ముందే ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఈ పని మొదలెట్టిన దగ్గర నుంచి అన్ని అవకతవకలే. నిన్నటిదాకా రఘునాథ్ ఎక్కడున్నాడో కూడా తెలియలేదు. ఎక్కడున్నాడో తెలిసాక తెలివిగా పట్టుకురావడానికి బదులు అతని చేతుల్లోనే పడి తచ్చారు. ఏం చేయం బాస్, మనం మోహన్ శవాన్ని పంపిన పెట్టిలోనే బ్రెన్ గన్ తెచ్చాడు. ఆ విషయం ముందే తెలుసుంటే జాగ్రత్త పడేవాడు. బాస్, ఇప్పుడు మించిపోయిందే లేదు, అదంతా నాకు వదిలేయండి. ఈసారి రఘునాథ్ని ఎలాగైనా నేను పట్టుకొస్తాను. జగదంబ పలకవే, కొండ కింద కోట అమ్మ పలకవే. ఎక్కడ ఉన్నావే తల్లి, ఏమైపోయినావే? ఎక్కడ ఉన్నావే తల్లి, మారం నేర్చినోళ్ళు నిన్ను చిక్కించుకోను చూస్తారే, పక్కన పంతులు వేస్తారే. కుటమారం నేర్చినోళ్ళు నిన్ను చిక్కించుకోను చూస్తారే, పక్కన పంతులు వేస్తారే. బొందిలో ప్రాణం ఉండు వరకు ఆ చవటల ఆటలు సాగనీయమే, ఆ చవటల ఆటలు సాగనీయమే.
ఇక్కడ జరిగింది ఒకటి అయినా ఇది ఒకందు మంచిదే నేను చెప్తాను. బాబా వస్తాను. రామా ఎవరా అమ్మాయి? మేరీ. నా మేరీ. నువ్వు ఉండు వాణి, నువ్వు ఆ అమ్మాయి కూడా వెళ్ళి అసలు విషయం రాబట్టు, ఇక్కడ విషయం నేను చూసుకుంటాను. బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే, చాటును బ్రతికే చీకటి యోధం నీకేం తెలుస్తుందిరా ఈ పులి తడాక? అంతటి మొనగాడివి, ఈ చీకటి వెధవకు భయపడి పేరు రూపు మార్చుకుని పిరికి పందల కోటల్లో చేరావే వీరసింహవ. నీలాంటి చీకటి వెధవాళ్ళని పట్టడానికి చీకట్లోనే ఉండాలరా డోంగ్రే. పొరపాటును వెలుగులోకి వచ్చి పట్టుబడిపోయావు బాబు. అదే పట్టుబడింది కావాలని నే ధూమ్రి ఆ రోజు పంపానుగా శ్రీముఖం. ఇంకా ఇద్దరు మిగిలారు, వాళ్ళ నిద్ర కూడా కళ్ళ చూసిన తర్వాతే రా నిద్రపోయేది. ఆ పంతంతోనే గోటితో పోయేదాన్ని గోరీను కట్టే వరకు తెచ్చుకున్నాం. ఇప్పటికే నా చెప్పు, లెన్స్ ఎక్కడ? లెన్స్ 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 ఏం లెన్స్ అండి? బొంద లెన్స్. తార్జాన్ని చంపి తీసుకున్నావే వాచి, అందులో ఉన్న లెన్స్. లెన్స్ లెన్స్ అని కొట్టుకు చేస్తా ఉంటే ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. జైలు నుంచి వచ్చే ముందే తెలుసుకున్నాను ఆ లెన్స్ విలువేమిటో, ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాను ఆ లెన్స్ ఎక్కడుందో. థ్యాంక్ యూ. ఎక్కడుందో చెప్పు. భద్రంగా ఉంది. ఎక్కడ చెప్పను? మర్యాదగా చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. ఏడిచావు, నిన్ను చంపి నాకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే అప్పటి నాకు చేయి. కానీ ఇప్పుడు నాకు అది కాదు. నా వాళ్ళు ఒక పవిత్ర ఆశయం కోసం ప్రాణాలు త్యాగం చేశారని ఇప్పుడు తెలుసుకున్నా. ఆ లెన్స్ నీలాంటి దౌర్భాగ్యుల చేత పడకుండా తప్పించి దేశాన్ని రక్షించుకోవడమే ఇప్పటి నా ధ్యేయం. నీలాంటి మొనగాళ్ళనెందరినో ఈ చేతుల మీదుగా నలిపి మసి చేసిన మొనగాణి రా. పొరపాటు మర్చిపోతున్నావు. పచ్చి నెత్తులు తాగే మొనగాళ్ళకి మొనగాడిని రా డోంగ్రే. షట్ అప్. ఆగండి. బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు. బ్రతుకు? నా బ్రతుకులో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. ఆ బ్రతుకు మీద ఆశ నాకు లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే, ఆశయమల్లా ఆ లెన్స్ దక్కించుకోవడమే. నీ ఆశలు ఆశయాలు నెరవేరక ముందే నీ చేత నిజంగా కిస్తాను.
చూశావా నీ ఆశలు ఆశయాలు నెత్తురుగా మారి ఎలా నేల కలిసిపోతున్నాయో. అది నెత్తురు కాదురా, భరతమాత నుదుటి రక్త తిలకం. ఆ త్యాగం విలువ పరాయి అస్త్రం మోజేతి నీవి తాగే నీకేం తెలుస్తుంది. మన దేశ సంపద పరాయి దేశస్తుల పాలు చేసే నీలాంటి ద్రోహులకు చిక్కి భయపడి నిజం చెప్పేంత నీచుణ్ణి నేను కాదురా. నీ చేత నిజం చెప్పించలేనంత అసమర్థుణ్ణి కాదు. ఏ గుండె బలంతో నా ముఖాన్ని నాశనం చేశావు ఆ గుండెనే పిండి నిజంగా కిస్తాను. ఆలోచించుకో, ఒక్క రాత్రి గడువిస్తున్నాను. చాలురా, నాకది చాలు. ఎవరు మీరు? డిటెక్టివ్ సికిందర్. ఆయన అసిస్టెంట్ గామాన్ సార్. నేను మీకోసం వచ్చా. ఓ, ఎందుకు? అది చాలా ముఖ్యం. ఆ లైన్స్ చేంజ్ అయితే ప్రమాదం. హోటల్లో మేరీ అనే అమ్మాయి మొగవేషంలో ఉంది. ఆమెకు నేను ఒక వాచ్ ఇచ్చాను. లెన్స్ ఆ వాచ్లోనే ఉంది. ముందు వెళ్ళారు, లెన్స్ దక్కించుకోండి. నేను వీడి పని పట్టాలి, అందుకే ఇక్కడ ఉన్నాను. ముందు లెన్స్ మన చేతి చిక్కాలి, తర్వాత వీడి పని. మీరు కూడా మాతో రండి ప్లీజ్. ఆల్ రైట్, పదండి. రావద్దు, ముందు ఆ లెన్స్ తగ్గించుకోండి. లెన్స్ వెళ్ళండి, వెళ్ళండి. సికందర్, తాడి తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడు. తెలివిగా బుల్లెట్ అబ్జార్బర్ వేసుకొచ్చి మా అంతు పట్టాలనుకున్నావు. దాంతో సహా నిన్ను పట్టాం. ఇప్పుడు ఎవరు సమర్థులంటావు? మేరీతో నీ పంపించని చెప్పు. బాస్, వాళ్ళంతా పారిపోయారు. మనకు కావాల్సింది తెలిసాక వాళ్ళంతా ఎందుకురా? కాళీ, తక్షణం వాచ్తో సహా మేరీని పట్టుకురా. జూలీ, జాన్ ఏజెంట్ని డబ్బుతో సహా రమ్మను. సికందర్, విజయం ఎవరిది? తొందరపడకు, నీకే తెలుస్తుంది. అప్పటి నుంచి ఈ వాచి నా దగ్గరే ఉంది. చంపేశారు. అసలు ఈ గొడవంతా ఈ వాచి కోసమే. ఆరికొల్లింగా, ఇక్కడ కథానాయకుడు నువ్వురా? నువ్వెవరు? ఆర్యహూ. నీ ప్రస్తుత ఇంగ్లీష్ ముక్కలు కూడా ఇప్పుడు చెప్పు. మేరీ వాణిల్ని ఎక్కడ దాచావో చెప్పు. ఎన్నో కోరికలతో వచ్చి పాపం ఏమీ సాధించకుండానే ఈ ఉరితాడుకి బలైపోతున్నావు. నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. ఏడ్చావు, నీ బ్రతికేమిటో నువ్వు చూసుకో. వన్ టూ. థ్యాంక్ యూ సార్. దుష్ట పంచకంలో నాలుగో వాడయ్యాడు సార్. లెన్స్ దొరికిందా? నీ వెనకాల నేను వచ్చా. ముందు హోటల్ వెళ్ళి గామని కలవాలి. పద. ఓకే. మాయగా ఉంది ఈ గుండెంగా. ఏమైనట్టు గామా?
రామా బాచి తీసావా? లేదు. లేదా? మేరీ ఎక్కడ? నేను వచ్చాను. వాణి కెబున అవును పైకి వెళ్ళాను. మేరీ వాణి మాయమయ్యా. కిందకు వచ్చాను. మైకేల్ గారు దొరికారు. పట్టుకున్నాను. బెదిరించాను. లోపల పడిపోయి వాడు తలుపు మూచాడు. నేను తలుపు తెరిచాను. లోపలికి వచ్చాడు. మాయమైపోయి దారి ఎక్కడ ఉంది? రండి. దారి గుళ్ళక ఇందులో పోయేవారా? అవును అదే. నో డబ్బు. బిజినెస్ ఇస్ బిజినెస్. గుడ్. నీ పద్ధతులు సాహసాలు నచ్చుకోదగ్గ. ఓకే కమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లెన్స్ కోసం నీ ప్రాణంతో సమానమైన అనుచరులు పోగొట్టుకున్నాను. బలగం ఎంత తగ్గితే అంత లాభం. మైకేల్, నీ చెల్లెలు మనకు వ్యతిరేకంగా చేసిన దానికి ఏమిటి శిక్ష? సిస్టర్ మేరీ, ఏంటి బ్లెండర్స్? వాట్ ఆర్డర్స్? ఐ కిల్స్. ఇక తప్పించుకోవడం మీ తరం కాదు. కావరా పడతాయరా డోంగ్రే. ముంద లెన్స్ అక్కడ పెట్టుబే. పెట్ట. ఇప్పుడు చెప్పండి, ఎవరికి కావాలి ఆ లెన్స్? వాసు బద్మాష్.
మర్యాదగా లంచు. వీడెవడో కాదు, మా వంశంలోనే పుట్టిన చీడపురు. దేశ నాశనాన్నే కోరిన విషబీజం చంపేశాను. దుష్ట పంచకాన్ని నిర్మూలన చేశాను. మిస్టర్ చంద్రశేఖర్ సహకారంతో ఆ ద్రోహులు కూడా పట్టుకున్నాం. వెరీ గుడ్ సికిందర్, మీ ఆశయం నెరవేరింది, నా పగ చల్లారింది. మిస్టర్ చంద్రశేఖర్, నేను చేసిన నేరాలకి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. మిస్టర్ రఘునాథ్, నేరస్తుడు ఒక్కడే కాదు, ఒక విధంగా నేను నేరస్తుడిని. చట్టాన్ని ఉల్లంఘించి జైలు నుంచి నిన్ను విడిపించింది నేను. వాట్? రఘునాథన్ జైలు నుంచి మీరు విడిపించారా? ఎస్ మిస్టర్ సికిందర్, అప్పట్లో మీకు ఆ విషయం చెప్తే కథ మరోలా ఉండేది, అందుకే అప్పుడు చెప్పలేదు. రఘునాథ్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు. అటువంటప్పుడు రఘునాథ్ని జైల్లో ఉంచడం కంటే విడుదల చేస్తేనే వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి, తద్వారా లెన్స్ను దక్కించుకోవడానికి ఉపయోగపడుతుందని అలా చేశాను. అంతా అలాగే అనుకున్నాను సార్. ఈ గుల్లింగడు, అది బాస్గడు, అందరినీ ముసుగుతో మోసం చేశాడు సార్. అలాగా? ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు డాడీ, మైకేల్ మా గురువునే కాల్చిపోయాడు. ఇంతలో మేరీ వాళ్ళందరిని కాల్చేసింది. లేకపోతే నా అవునమ్మా, నా కోసం తన సొంత అన్ననే పోగొట్టుకుంది. మేరీ నాకు చాలా సహకరించింది. పోయిన నా చెల్లెలిని మేరీలో చూసుకోగలిగాను. నేను లేని లోటు లేకుండా మా మేరీకి ఒక దారి చూపించండి. మిస్టర్ రఘునాథ్, మీరు అనవసరంగా బాధపడుతున్నారు. మీరు శిక్షించింది దేశద్రోహులు. ఈ విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని తప్పకుండా మన్నిస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. ప్రభుత్వానికి మా సిఫారసు కూడా ఉంటుంది. మా గురువు గారికి శిక్ష వేస్తే మేము ఊరుకుంటావా? న్యాయం కోసం పోరాడతాం. ఆ న్యాయం కోసమేగా సికిందర్కి సహకరించావు, నా శిష్యురాలు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ గురు, ఇప్పటికైనా మీ శిష్యాలని ఒప్పుకున్నారు. అంతేకాదు శిష్యురాలా, నిత్య జీవితంలో కూడా సికిందర్కి సహచరునివి కావాలి. వాట్ యు సే మిస్టర్ శేఖర్? అఫ్ కోర్స్ సికిందర్ కూడా ఒప్పుకోవాలిగా. అయితే మీరు ఒప్పుకున్నట్టే ఆయన సైడ్ ఆయన ఓకే. ఏం సార్? మా సైడ్ కూడా మేము ఒకే నిర్పించేసుకోగలమని.